భాగంలో మరి స్నేహ సొసైటీ మన హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వీస్ చేస్తా ఉన్నారు సిడబ్ల్యూసి మెంబర్ పద్మ శర్మ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మురళి గారికి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ కటికల శుభాకరరావు గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ముందుగా నా నమస్సుమాంజలులు నిజంగా ఇది చాలా గొప్ప స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం తల్లిదండ్రులు బ్రతికుండగానే డబ్బున్న వాళ్ళు కూడా వారిని వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న ఈ రోజుల్లో 24 సంవత్సరాలుగా తల్లిదండ్రుల పేరిట ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ అన్నదమ్ములిద్దరికి ముందుగా మీరు కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని తెలియజేయాలి నిజంగా చాలా స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం నేను లాస్ట్ ఇయర్ ఈ కార్యక్రమాన్ని పొన్నుల్లో జరిగినప్పుడు వచ్చాను అప్పుడే నాకు అనిపించింది ఇంత మంచి కార్యక్రమం నేను ఎక్కడా చూడలేదు ఏదో గొప్పకి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు డబ్బులు ఇచ్చి జనాల్ని తరలిస్తారు కానీ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారంటే వారు చేస్తున్న మంచి పనిని మీరు ఎంతగా ఆదరిస్తున్నారనే తెలుస్తుంది 2001 లో స్నేహ క్లబ్గా ప్రారంభమై ఇప్పటికీ 16 సంస్థలుగా వెలిసిన ఎంతో మందికి 17 లక్షల మందికి పైగా సేవా ఫలాలను అందిస్తూ ఎంతో మందికి విద్యాబుద్ధులను చేర్చేస్తూ అటు రైతులకి చెడు అలవాట్లని బానిసలైన వాళ్ళు అక్కడి నుంచి విముక్తైన వాళ్ళకి ఫలాలను వాళ్ళని ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులందరినీ సత్కరిస్తూ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ వేదిక మీద ఈరోజు జరుపుతున్నారు అణు అణువున అంబేద్కర్ దాన్ని అంబేద్కరే ఆయన ఆశయాలే శ్వాసగా ధ్యాసగా ఆయన ఆచరిస్తూ అందరినీ ఆచరించేలా చేస్తున్న అపర అంబేద్కరుడు డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు వారితో పాటు కలిసి పనిచేయగలిగే అదృష్టం నాకు గత 3 సంవత్సరాలుగా కలిగింది అలాగే ఇంతమంది అంబేద్కర్ ఆశయాల్ని చూస్తున్న వాళ్ళు అలాగే ఏదో చేయాలి నేను చేయడానికి ఐఆర్ఎస్ పదవిలో నేను చేయలేను అని చెప్పి దాని నుంచి విఆర్ఎస్ తీసుకుని ప్రజలకి సేవ చేయాలి ఈ సమాజంలో మాస్టర్కి ఉంటే తప్ప మనం అనుకున్న సాధించలేము అని ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని మన ముందుకు తీసుకొస్తున్న ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయూతగా ఉండి ఆ కార్యక్రమం సఫలం అయ్యేటట్టుగా మనందరం కూడా సహకరించాలి